మధ్యన చాలా వాడు ఎక్కువ చేస్తున్నాడు రా. ఆ రోజు నా తప్పులా పోయినా నన్ను కొట్టాడు రాడు. నిన్ను టచ్ చేసింది ఎవడనా? అసలు మీ వాడు ఏం చేశాడో తెలుసా? ఆడేం చేయడం నాకెందుకురా? నేను లవ్ చేసిన అమ్మాయిని మీ వాడు కూడా లవ్ చేస్తున్నాడు. గాని ఆ అమ్మాయికి ఇష్టం లేవని మీ వాడు వెనకాల పడుతున్నాడు. కొట్టడో రైటా రాంగా? నీకు వీడికి ఏ గొడవ ఉందో నాకు సంబంధం లేదు, కానీ వీడు జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడు సైలెన్స్లు పగిలిపోతాయి. పదరా. ఇదిరా జరిగింది. నువ్వు ప్లాన్ చేయి, నీ దగ్గర నేను తీసుకొస్తాను. కంగారేం పడకండి. మీరు రే సిద్ధార్థ్ గడు వచ్చాడా? ఆ సరే సరే, ఏం లేదు. అవును, నీకు ఎలా తెలుసు? అన్నా, మీ ఫ్రెండ్స్ ఇద్దరిని నలుగురు కూరలు తీసుకెళ్ళిపోయానా? అవునా, చూస్తే గుర్తుపడతావు వాళ్ళని? తెలీదన్నా, నెంబర్ కొట్టి మాత్రం చూశాను. నంబర్ ఏంటి?
నువ్వు భయపడితే భయపడినా నీకు కరోనా కొడుకు నువ్వు కరోనా కొడుకు ముసలా కొడుకు నాకు ఎందుకని మా ఓడిని ఎంత కిడ్నాప్ చేశారు మా ఓడితో ఇంకొకటి ఉండాలి ఆడెక్కడా బెదిరిస్తే నిజం చెప్పేతను కొండ పెడరా ఇంకా శాస్త్రం చేస్తున్నావు చెప్పపోతే నిజంగా చంపేస్తాను చెప్పు చెప్పు చెప్తాను ఫ్రెండ్రా ఏదో పీకేస్తాను చేస్తానన్నాడు నా వంకేం చూస్తారా వెనక్కి చూడు వాడితే ఏం చెప్తారా నన్ను అడుగు నేను చెప్తా ఏంట్రా నిన్ను అడిగేది నువ్వేంట్రా మధ్యలో అన్నా వచ్చుకొచ్చా ఆడుకొచ్చు ఎవడ పెట్టాడు తిన్నడానికి నేనేమైనా తన్నించకపోతే కొట్టించుకోరా ప్లాన్ వేసింది మీకురా కానీ బోనస్ కార్డు దొరికాడు మీ అందరికి గొడవ ఏంట్రా అమ్మకే కరోనా తగ్గిపోయిందిరా అవునా ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు పర్వాలేదురా బాగానే ఉంది ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు అందరం కలిసి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు వస్తే బాగుంటుంది ఇంట్రెస్ట్ లేదురా తమ్ముడు వచ్చాడు తర్వాత వస్తా పర్వాలేదు వెళ్ళొచ్చు పద తమ్ముడిని వదిలేసి అడగొత్తాం పర్లేదు వెళ్ళొచ్చండి సార్ సరే అయితే వెళ్తాను మరి రే ఆ విషయం ఏమైంది వాడు షాపు సీల్ చేసి వాడిని ఎప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోయారు కదా మంచి పని చేశారు సరే బాయ్ సరే అయితే బాయ్ కేసు గొడవలు ఏంటన్నా నాకేం అర్థం కాలేదు అదా అప్పుడు వచ్చారు కదా వాళ్ళ అమ్మగారికి కరోనా వచ్చింది అయితే బయట టాబ్లెట్లు వాడేవాడు ఎన్ని టాబ్లెట్లు వాడినా తగ్గిది కాదు ఎఫర్ట్ చూపించేది కాదు ఇదిగో రోజు అనుమానం వచ్చి పెద్ద హాస్పిటల్కి ఆ టాబ్లెట్స్లు రిపోర్ట్స్ పట్టుకుని వెళ్ళేవాడు అడిగితే ఈ టాబ్లెట్స్ ఏ మెడిసిన్ షాపులు ఇచ్చారమ్మా అని అడిగి డాక్టర్ అడిగాడు అడిగితే ఇలాగ జరిగిందని చెప్పాడు ఇలాగ చిన్న హాస్పిటల్లో వాడుతున్నామండి ఎంత వాడినా మా అమ్మగారికి తగ్గేది కాదు అని అడిగి అన్నాడు అంటే అప్పుడు జరిగింది అంటే అవి ఒరిజినల్ టాబ్లెట్లు కదమ్మా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్లు గట్టనే ఆ డూప్లికేట్ టాబ్లెట్లు ఎవరు ఇచ్చారు ఆడ మీదకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టినట్టు అన్నాడు డాక్టర్ చెప్పినట్టు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి షాప్ సీల్ చేసి షాప్ ఓనర్ని తీసుకెళ్ళిపోయారు అది ఆ తర్వాత మంచి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు అని వాడుకొని అమ్మగారు తగ్గిన పాటించారు అది జరిగింది ఉండ మాత్రలు తినే వాళ్ళమ్మరా మొత్తం నన్ను అడుగుతున్నారేంట్రా ఈసారి మా తప్పు లేక మమ్మల్ని తొక్కుతారేంట్రా మరి మేము చేసే పళ్ళు వ్యాపారాలు మీరు అడ్డొస్తున్నారేంట్రా ఏ నువ్వు వ్యాపారం ప్రజలకు మంచి జరిగింది జరిగినా తిరగకపోవడం మాకు సౌండ్ లేదు కానీ పక్కల ప్రాణాలు తీసేలా మీరు వ్యాపారాలు చేస్తున్నాడు అది నచ్చట్లేదు అది నచ్చట్లేదు అంటే మీరు నచ్చినట్టు మీరు ఉండాలి మాకు నచ్చినట్టు మేము ఉంటాం హలో నాన్న బెయిల్ పైన వచ్చాడా కానీ కానీ ఏంట్రా నీ అమ్మకి చాలా సీరియస్ ఉందంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఏంటి ఎలాంటి టాబ్లెట్లు వాడారా మీ అమ్మ డేంజర్లో ఉంది ఎక్కువ చేసింది మీరు ఇప్పుడు దాకా డూప్లికేట్ టాబ్లెట్లు అమ్మి బయట వాళ్ళు ప్రాణాలు తీశారు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి అగతి పట్టింది ఏం చేస్తావు నా ఫ్యామిలీ ఎవరికి వస్తాను తెలుస్తుందిరా నొప్పి అంటే ఏంటో అడుగు అట్లు అడిగి ఏం చేయలేడు